కేసీఆర్ని జైల్లో ఎప్పుడైపోతున్నారు? ఇప్పుడు అది చట్ట ప్రకారం జరుగుద్ది. ఈ దేశం ఎంత గొప్పదంటే AK-47 తీసుకొని వచ్చి ముంబై వీధుల్లో పటాపటాపటా ఈ దేశ ప్రజలు కాల్ చేసిన కసబును కూడా ఊరేయడానికి కొన్ని సంవత్సరాలు విచారణ చేపట్టిండ్రు. సో అంటే కన్ఫర్మ్? నేను అంటలేను, చట్టం చెప్పాలి. ఈరోజు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నాం, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చిన. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగింది అన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చినాం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ వాళ్ళంతటి వాళ్ళే పోలీసులే స్వయంగా ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేస్తున్నారు. ఇట్లా రకరకాల విషయాల మీద విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే నివేదికల ప్రాతిపదికన, వాళ్ళు ఇచ్చే సూచనల ప్రాతిపదికన నిర్ణయాలు ఉంటాయి. నాకు చంద్రశేఖరరావు గారు నచ్చలేదు కాబట్టి అర్ధరాత్రి పూట పోలీసులను ఇంటికి పంపించి ఎత్తుకొని పోయి జైలు వేసే విధానం ఉండదు. నేను అట్లా చెయ్యను. నేను చట్టాన్ని గౌరవిస్తాను, వ్యవస్థల్ని దుర్వినియోగం చెయ్యను. కాబట్టి ఒక ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది తప్ప నాకు ఆయనకి ఏదో సరిపోదు, కోపం ఉంది, నన్ను జైలుకు పంపించారు కాబట్టి. మిమ్మల్ని జైలుకు పంపించారు కాబట్టి కేసీఆర్ని జైలుకు పంపించబోతున్నారు అని చెప్పి ఒక డిస్కషన్. నేను చంద్రశేఖరరావు గారిని జైలుకు పంపించాలంటే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. 100 లిటిగేషన్లు పెట్టి ఏదో కేసులో జైలుకు పంపించే తెలివితేటలు నాకు ఉన్నాయి. నన్ను పంపించండు కాబట్టి ఆయన పిచ్చోడయ్యండి. నేను చాలా మామూలు నాయకుడిని ఉండి ఆయన జైలు పంపించి నన్ను పెద్ద లీడర్ను తయారు చేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. గుదిబండి ఆయనే కొని తెచ్చుకుండు. ఇట్లాంటి తిక్క పనులు నేనెందుకు చేస్తా?